ఈరోజు మనం సంకలన తత్సమాంసం మరియు గుణకార తత్సమాంసం ఉదాహరణలు చూస్తాము ఈ బకెట్లో పదిహేను లీటర్ల నీరు ఉంటే రెండవ బకెట్ ఖాళీగా ఉంటే రెండు బకెట్లలో కలిపి మొత్తం ఎంత నీరుంటుంది ఉదాహరణలో ఇవ్వబడింది ఒక బకెట్లో పదిహేను లీటర్ల నీరు ఉందని రెండవ బకెట్ ఖాళీగా ఉందని రెండవ బకెట్ ఖాళీగా ఉంది అంటే రెండవ బకెట్లో సున్నా లీటర్ల నీరు ఉంది రెండు బకెట్లలోని మొత్తం నీటి మోతాదు తెలుసుకోవాలంటే రెండింటి పరిమాణాన్ని మనం కలపాలి అంటే పదిహేను లీటర్లు ప్లస్ సున్నా లీటర్ల యొక్క విలువను తెలుసుకోవాలి సున్నా ఒక సంకలన తత్సమాంసం అంటే ఎడిటివ్ ఐడెంటిటీ అదెందుకో మీరు చెప్పగలరా సరే మేమే చెప్తాం అలా ఎందుకంటే ఏదైనా సంఖ్యను సున్నాతో కూడితే ఫలితం అదే సంఖ్య వస్తుంది అందువల్ల మొత్తం నీటి పరిమాణం పదిహేను లీటర్లు తదుపరి ఉదాహరణ పూనం ప్రతిరోజు ఒక కవిత రాస్తుంది ముప్పై రోజుల్లో ఆవిడ ఎన్ని కవితలు రాస్తారో తెలుసా పూనం ప్రతిరోజు ఒక కవిత రాస్తుంది కాబట్టి ముప్పై రోజుల్లో ఆమె ముప్పై ఇంటూ ఒకటి కవితలు రాస్తుంది ఒకటి ఈ సంఖ్య గుణకార తత్సమాంశం అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అలా ఎందుకో మీరు చెప్పగలరా సరే మేమే చెప్తాం ఎందుకంటే ఏదైనా సంఖ్యను ఒకటితో గుణిస్తే అదే సంఖ్య వస్తుంది కాబట్టి ఒకటి ఇంటూ ముప్పై ఇజ ఈక్వల్ టు ముప్పై అంటే ముప్పై రోజుల్లో ముప్పై కవితలు రాస్తుంది తదుపరి ఉదాహరణ నూట ముప్పై ఇంటూ ఒకటి ప్లస్ నూట ఇరవై ప్లస్ సున్నా ఫలితాన్ని కనుగొనండి దీన్ని పరిష్కరించడానికి గుణకార తత్సమాంసం మరియు సంకలన తత్సమాంసంపై అవగాహన కలిగి ఉండటం అవసరం నూట ముప్పై సంఖ్యను ఒకటితో గుణించిన మీదట సమాధానం మొత్తం అదే పూర్ణాంకం అంటే నూట ముప్పై వస్తుంది అదేవిధంగా నూట ఇరవైకి సున్నాని కలిపినప్పుడు కూడా అదే సంఖ్య వస్తుంది నూట ముప్పై ప్లస్ నూట ఇరవై ఇజ్ ఈక్వల్ టు రెండు వందల యాభైకి సమానం అంటే ఇవ్వబడిన ఉదాహరణ యొక్క పరిష్కారం రెండు వందల యాభై ఇటువంటి ఉదాహరణల ద్వారా గుణకార తత్సమాంసం మరియు సంకలన తత్సమాంసం గురించి సులభంగా పరిష్కరించవచ్చు తదుపరి ఉదాహరణ ఇవ్వబడిన అమరికను గుణకారంలో ఎలా వ్యక్తపరచాలి ఇక్కడ కొన్ని వర్గాల వరుసలు ఉన్నాయి గుణకారం రూపంలో సూచించేటప్పుడు మనం ముందు వరుసల సంఖ్యలను రాస్తాము తరువాత ప్రతి వరుసలో ఎన్ని వర్గాలు ఉన్నాయో రాస్తాము ఇక్కడ ఆరు వరుసలు ఉన్నందున మరియు ప్రతి వరుసలో వర్గం ఒకటి ఉన్నందున గుణకారంలో దీనిని ఆరు ఇంటూ ఒకటిగా సూచిస్తాము గుర్తుంచుకోండి గుణకారం యొక్క స్థిత్యంతర ధర్మం అంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఉపయోగించడం ద్వారా మనం ఆరు ఇంటూ ఒకటిను ఒకటి ఇంటూ ఆరుగా కూడా రాయగలం కానీ ఆచరణాత్మకంగా దీన్ని వ్యక్తపరచడం జరుగుతుంది ఒక వరుసగా ఆరు వర్గాలు వ్యక్తీకరించబడతాయి గుర్తుంచుకోండి ఒకటి ఈ సంఖ్య గుణకార తత్సమాంసం కాబట్టి మనకి ఆరు ఇంటూ ఒకటి లేదా ఒకటి ఇంటూ ఆరు ఫలితం ఆరుగానే వస్తుంది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా సంకలన మరియు గుణకారం తత్సమాంసం ఉదాహరణలను చూశాము తరువాతి వీడియోలో వీటికి సంబంధించిన కొన్ని సాధారణ అపోహలను తొలగించుకుందాం